లేదు అనుకుంటున్నాం, కళ వచ్చేసింది. ప్లీజ్ ఆర్ హీరోయిన్ జారా ఖాన్ గారిని జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ప్లీజ్ బీ సీట్. సో ఇప్పటి వరకు టీం అందరూ కూడా చాలా మాట్లాడేశారు. హీరో గారికి చెప్పదలుచుకున్నాను, ఫస్ట్ ఫిలింకే మీ కాన్ఫిడెన్స్ చూస్తుంటే మీరు నలిపేస్తారు నలిగిపోరు అనే ఒక కాన్ఫిడెన్స్ మాకు ఇస్తున్నారు. ఇంకొకటి ఏమంటే మీ లూథర్ అనే ఫిలిం యానిమల్ ప్లస్ కేజీఎఫ్ ఈజ్ ఈక్వల్ టు లూథర్ అన్నారు. ఇంకా బెస్ట్ సమాజానికి ఒక బెస్ట్ మెసేజ్ ఇవ్వండి లూథర్తో, ఎందుకంటే యానిమల్లో ఎక్కువగా వైలెన్స్ ఉంది, కేజీఎఫ్లో కూడా ఎక్కువ వైలెన్స్ ఉంది, దాంతో యూత్ కొద్దిగా సైడ్ ట్రాక్ రాంగ్ ట్రాక్లో వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. అలా కాకుండా ఒక మంచి మెసేజ్ లూథర్ అనే మూవీతోటి ఇస్తారని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. యువర్ గుడ్ నేమ్ సార్? ఖాదర్ ఖాన్. ఖాదర్ ఖాన్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ అండ్ నో సజెషన్. సార్ డెఫినెట్గా సార్ ఆ సినిమాలో ఒక రకమైనటువంటి మెసేజ్ కూడా ఉంటుంది, ఒక రకమైనటువంటి భావోద్వేగం ఉంటుంది. ఆ భావోద్వేగాన్ని ఆ ఫీల్ని జనాల్లోకి తీసుకెళ్ళి ఒక మంచి ప్లెజెంట్ సిచ్యువేషన్లోకి తీసుకోవాలనుకుంటున్నాం. సో ఐ మైండ్ ఇట్ అండి. థ్యాంక్ యూ అండ్ వెల్కమ్ సారా. ఫ్లైట్ డిలేడ్. ఓకే చెప్పండి. ఈ మూవీ రిలీజ్ అయ్యాక గొడవలు అవుతాయి, ఎవరిది రెస్పాన్సిబిలిటీ? అబ్సల్యూట్లీ నాది, డైరెక్టర్ గారిది, ఇద్దరిది. డైరెక్టర్ గారు అని చెప్పి అడమే తోసేయను. అంటే ఎలాంటి గొడవలు అంటారు, మా మీదకి ఏమైనా అటాక్లా లేకపోతే సమాజంలో ఉన్న గొడవలా? మీరే సమాజంలో, సమాజంలో గొడవలు కావు అని నేను హామీ ఇస్తున్నా. కాకపోతే కన్విప్ అవుతుంది, సమాజంలో గొడవలు పక్కన పెడితే కన్విప్ అవుద్ది. ఆ కన్విప్ కూడా యూత్ ఇలాంటి సినిమాలు చూస్తారా చూడరా అనుకున్నాం. బట్ యూత్ నుంచి నాకు ఎక్కువ అప్లాట్స్ వస్తున్నాయి, యూత్ నుంచి కామెంట్స్ వస్తున్నాయి ఇన్స్టాగ్రామ్లో. ఐ వాజ్ వెరీ హ్యాపీ సిన్స్ రిలీజ్ ట్రైలర్ రిలీజ్ అయినప్పటి నుంచి. ఈ రోజు కూడా నేను చాలా హ్యాపీ, యూత్ నుంచి చాలా కమెంట్స్ అన్నీ వింటున్నాం. డైరెక్టర్ గారికి ఇంకో క్వశ్చన్, మీకు డైరెక్షన్ కష్టమైందా యాక్టింగ్ కష్టమైందా? రెండు కలిపి చేయడం కష్టమే, రెండు ఒకేసారి కలిపి చేయడం. సారీ ఫర్ తెలుగు. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్ అండ్ థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ మీ. మై డైరెక్టర్ అండ్ మై ప్రొడ్యూసర్ కమ్ యాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. యా టెల్ మీ. What are you asking? My experience in this movie, character in Telugu. My experience was good. Actually, I am not from Telangana or South Indian. I am from Mumbai. So, difficult in language only. But there is a lot of people are very good. They are very supportive, very cooperative. So, I think my experience was well, good, not bad. So, I learned a lot. So, they are helping me. Your appeal to audience, what is your appeal to audience? So film is releasing. Yes, actually film is my dream, my project, my future. So everyone wants, if my project going to release, so I want successful and I become a more successful heroine, superstar. So I want, please go and watch movie and appreciate my my acting, my director hard work, my actor hard work. So I want your love, audience love. Okay. Thank you. Thank you. I have seen many movie and you know better, there is dubbed concept in Hindi. So all are lover for Telugu, South movie. So I'm also... Okay, who is your favorite from South Indian cinema? Lot of people, lot of superstar, Mahesh Babu, Allu Arjun. So Telugu lo em nerchukunnaru, Telugu padalu edaina? Actually I don't know like Telugu. You tell, have you learned any Telugu words? Yes, like kunchum kunchum ela unnaru and chestava isko kya bolte hain, tinnara okay. Tinnava, that's it. Like small word. Okay, thank you so much. And memo eager ga wait chestunnam May 3rd kosam. You are looking
బ్యూటిఫుల్ యాజ్ ఆల్వేస్. స్క్రీన్లో కూడా చాలా బాగున్నారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫర్ ష్యూర్గా మీకు ఇంకా నుంచి మంచి ప్రాజెక్ట్స్ రావాలి, తెలుగులో మంచి సినిమాలు చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మే 3rd వరల్డ్ వైడ్గా రిలీజ్ అవ్వబోతుంది ద ఇండియన్ స్టోరీ. ఫర్ ష్యూర్గా థియేటర్స్కి వెళ్ళి సినిమాను చూడండి. మీలాంటి వాళ్ళ రివ్యూసే కావాలి ఇలాంటి సినిమాలకి. థ్యాంక్ యూ సో మచ్.